జిల్లాలో విలేజ్ వాలంటీర్ల ఎంపిక వ్యవహారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చిచ్చు రేపింది? విలేజ్ వాలంటీర్ల సెలక్షన్ లిస్టులో తెలుగుదేశానికి చెందిన వాళ్ల పేర్లున్నాయని వైసీపీ కార్యకర్తలు ఏ రేంజ్లో గోల చేశారు? ఈ అంశంపై పార్టీ పెద్దల స్పందన ఎలా ఉంది? తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర కథనం మీకోసం. అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్లుగా అని ఓ లోకొక్తుంది. ప్రస్తుతం అలాగే తయారైంది కర్నూలు జిల్లాలో విలేజ్ వాలంటీర్ల ఎంపిక వ్యవహారం. ఈ పరిణామంతో కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ కార్యకర్తలు గరం గరంగా ఉన్నారు. అర్హులైన వారిని విలేజ్ వాలంటీర్లుగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అధికారులను ఆదేశించారు. కానీ స్థానిక నేతలు, జిల్లా ఉన్నతాధికారులు మాత్రం సీఎం జగన్ ఆదేశాలను తుంగలో తొక్కి అనర్హులకు విలేజ్ వాలంటీర్ల పోస్టులు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీలకు చెందిన వారిని విలేజ్ వాలంటీర్లుగా ఎంపిక చేస్తారా అని స్థానిక నాయకులను వారు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, అధికారులనైతే ఏకంగా ఆఫీసుల్లోనే నిర్బంధించే పరిస్థితులు తలెత్తాయి. కర్నూలు ఎంపీ సహా కోడుమూరు, ఆలూరు ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి చెందిన వారికే అధికంగా విలేజ్ వాలంటీర్ల పోస్టులను కట్టబెట్టుకున్నారంటూ కోడుమూరుకు చెందిన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బీవై రామయ్యకు ఫిర్యాదు చేశారు. మరికొందరు కార్యకర్తలు అయితే ఏకంగా ఆఫీసుల వద్ద ఆందోళనలు చేపట్టారు. విలేజ్ వాలంటీర్ల పోస్టుల భర్తీలో చాలా గందరగోళం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల తొలుత అధికారికంగా ఒక పేర్ల జాబితాను ప్రకటించి ఆ తర్వాత రెండో లిస్టులో చాలా పేర్లను తొలగించారట. ఈ నేపథ్యంలో ఫస్ట్ లిస్టులో సెలెక్ట్ అయిన వారు మా పేర్లను ఎలా తీసేస్తారు అంటూ అధికారులను నిలదీస్తున్న సందర్భాలున్నాయి. విలేజ్ వాలంటీర్ల ఎంపికలో కర్నూలు జిల్లాకు చెందిన స్థానిక నాయకులు, అధికారులు అవకతవకలకు పాల్పడడం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు సైతం రెడీ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇదే తరుణంలో బాధితుల ఆందోళనలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది నాయకులు ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వారికి కూడా విలేజ్ వాలంటీర్ల పోస్టులు ఇచ్చారట. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల సిఫారసులతో సెలెక్ట్ అయిన విలేజ్ వాలంటీర్లు జరుగుతున్న పరిణామాలను చూసి వణికిపోతున్నారట. పరిస్థితి ఇప్పుడే ఇట్లుంటే విలేజ్ వాలంటీర్లుగా విధుల్లో చేరిన తర్వాత అసంతృప్త కార్యకర్తల నుంచి మరిన్ని సెగలు ఎదురవుతాయో అని వారు ఆందోళన చెందుతున్నారట. చూడాలి మరి ఈ పరిస్థితిని పాలక పెద్దలు ఎలా చక్కదిద్దుతారు.